इधर का पदल संख्य जन आस्पत्रि पालय्यारु చిన్న పెద్ద అనే తేడా లేదు ఆ గ్రామంలో అందరూ అనారోగ్యంతో బాధపడుతున్నారు ఇంతకీ ఆ గ్రామానికి ఏమైంది లెట్స్ వాచ్ కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం చిన్న బ్రహ్మదేవంలో డయేరియా ప్రబలింది గ్రామంలో 27 మంది వాంతులు విరోచనాలు జ్వరంతో బాధపడుతున్నారు సమాచారం తెలుసుకున్న కలెక్టర్ కృతిక శుక్ల గ్రామానికి వెళ్లి పరిశీలించారు హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఇక్కడ ప్రత్యేకంగా హెల్త్ క్యాంప్స్ పెట్టడం జరిగింది మార్నింగ్ నుంచి 127 ఓపీ కూడా జరుగుతాయి దాంట్లో 20 మందికి డయరే ఉంది అది తెలుసుకోవడం జరిగింది వాళ్ళకి ఎలక్ట్రోలైట్ ఐవీ ఫ్లూయిడ్స్ అంతా ఇవ్వడం జరిగింది అందరూ స్టేబుల్ గానే ఉన్నారు ఇక్కడ ఉన్న వాటర్ శాంపిల్స్ ఫుడ్ శాంపిల్స్ అన్ని తీసుకోవడం జరిగింది కెమికల్ అనాలసిస్ లో వాటర్ ఎంత సాటిస్ఫాక్టరీగా ఉంది అది రిపోర్ట్ వచ్చింది ఇంకా బ్యాక్టీరియల్ అనాలసిస్ హెవీ మెటల్ అనాలసిస్ అది ఆన్కి కూడా శాంపిల్స్ పంపించేశారు 24 అవర్స్ లో దానికి కూడా రిపోర్ట్ వస్తుంది ప్రస్తుతం అయితే అంత అందరికి చెప్పడం జరిగింది ట్యాంకర్స్ ఇక్కడికి పెట్టడం జరిగింది అయితే కలుషితమైన తాగునీరే డయేరియా ప్రబలటానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు అధికారులు 120 మందికి పరీక్షలు నిర్వహించారు వాటర్ ఫుడ్ శాంపిల్స్ సేకరించారు 24 గంటల్లో దీనికి సంబంధించిన రిపోర్టులు రానున్నాయి ఈన ఆయన ఇంటి మేడ మీద కూరగాయలు పళ్ళు పండిస్తున్నారు నెలకి 40-50 వేల రూపాయలు అందులో సంపాదిస్తున్నారు ఈ దగ్గర నేర్చుకోవాలనుందా అయితే ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రక్త పరీక్షలు కూడా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్ కృతిక శుక్ల ఇంటింటి సర్వే నిర్వహించి హెల్త్ కిట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు గ్రామంలో రెండు అంబులెన్స్లను అందుబాటులో ఉంచారు బ్లడ్ టెస్ట్ కూడా అందరికి చేయడం జరిగింది ఆ బ్లడ్ శాంపిల్స్ కూడా బయటికి పంపిస్తాము ఏమైనా వాళ్ళు బయటికి తిన్నారా లేదా ఏమైనా వాళ్ళకి అడల్ట్రేటెడ్ ఫుడ్ ఉందా దాని గురించి కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఇక్కడ అందరూ సర్వే ఆశా జీఎన్ఎంసీ పెట్టి పక్కన ఊరు నుంచి కూడా రిపోర్ట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా టీమ్స్గా వచ్చి ఇక్కడ హౌస్ టు హౌస్ సర్వే చేస్తున్నారు ప్రతి హౌస్ హోల్డ్కి కిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే ఈ జింక్ ఎలక్ట్రోలైట్ అంటే సిమ్టమ్ ఉన్నా లేకపోయినా వాళ్ళకి మెడిసిన్స్ రెడీగా ఉండాలి దానికోసం కిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది రెండు అంబులెన్స్ ఇక్కడ స్టాండ్ బైగా పెట్టడం జరిగింది రాత్రి కూడా పిహెచ్సి డాక్టర్స్ ఇద్దరు ఇక్కడనే ఉంటారు ఏమైనా అవసరం ఉంటే వాళ్ళు అందుబాటులో ఉంటారు కాకినాడ జిల్లా చినబ్రహ్మదేవంలో డయేరియా ప్రబలటంతో సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు ఈన ఆయన ఇంటి మేడ మీద కూరగాయలు పళ్ళు పండిస్తున్నారు నెలకి 40-50 వేల రూపాయలు అందులో సంపాదిస్తున్నారు ఈ దగ్గర నేర్చుకోవాలనుందా అయితే ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి